ఆనుడి భగభగలతో తెలుగు రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకు పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారు. మధ్యాహ్నం వేళ రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇక నెల్లూరు జిల్లాలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో సూర్యుని వేడిమికి ప్రజలు మాడిపోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి మురళి అందిస్తారు. ఆనుడి భగభగలకు తెలుగు రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. ప్రత్యేకించి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎండ వేడికి జనం విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ఎక్కడికక్కడ కూడా ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలో ఉన్నాం. సమయం దాదాపుగా 2 గంటల ప్రాంతం అవుతుంది. చూడొచ్చు రోడ్లంతా కూడా దాదాపు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా దాదాపుగా కూడా ఎక్కడికక్కడ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో నిర్మానుష్యంగా అయిపోతున్నాయి. ఎక్కడ కూడా జనసంచారం తక్కువగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఉదయం 11 గంటల నుంచే ప్రారంభమయ్యేటటువంటి జనసంచారం అంతా కూడా ఆపేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా జనం బయటికి రాలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎండ ఎక్కువ అయిపోతుంది. అయితే పబ్లిక్ అంతా కూడా ఎండ వేడికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం కొంతమంది జనాలు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎండ ఎలా అనిపిస్తుంది? దాదాపు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా పెరిగింది, ఎలా ఎక్కువగా ఉంది సార్ ఈ సంవత్సరము? పోయిన సంవత్సరం పర్వాలేదు, బాగుండండి. అయితే ఏంటి ఎండకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏ విధంగా బాటిల్స్ కొనుక్కోవడం, ఇప్పుడు పోయి తాగితే సాయంకాలం 5కి బయట వస్తాం. తీసుకోవచ్చు. సాయంత్రం 5 గంటల వరకు కూడా జనాలు విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. చూడొచ్చు ఏదైతే టెంకాయలు, అదేవిధంగా శీతల పానీయాలు, వీటి కోసం జనాలు ఆయా రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది. 2 గంటల ప్రాంతంలో అయితే జనసంచారం పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఇక్కడికి వచ్చేటటువంటి ఎవరైతే జనాలందరూ కూడా టెంకాయ అంగడిలు కానీ శీతల పానీయాల దగ్గర వద్దకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వ్యాపారాలు అయితే రసరంజకంగా సాగుతున్నాయి. కానీ అయితే మధ్యాహ్నం 2 గంటల సమయంలో అయితే జనసంచారం పూర్తిగా ఆగిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీగా కూడా ఎండలు పెరిగాయి. గత ఏడాది దాదాపుగా కూడా 45 డిగ్రీల వరకు కూడా నెల్లూరు జిల్లాను తాకింది. అయితే ఈ సంవత్సరం 50 డిగ్రీల వరకు కూడా నెల్లూరు జిల్లాకి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. మరోవైపు గత 10 రోజుల నుంచి తీసుకుంటే కూడా చూడొచ్చు 43 నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత పెరిగిపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటే దాని మీద మాత్రం దృష్టి పెట్టట్లేదని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. దీంతోపాటు ఇటు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ అందుబాటులో ఉండాలి. వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించడం, అదేవిధంగా ప్రధాన కూడళ్లలో కొన్ని చలివేంద్రాలతో పాటు ఏదైతే ప్రయాణికులు సేద తీరేందుకు కొన్ని టెంట్లు కూడా ఏర్పాటు చేయడం, ఇలాంటి కార్యక్రమాలకు మాత్రం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ కూడా నిధులు వెచ్చించకపోవడం ఒక గమనార్హం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ ఏడాదికి ఆ ఏడాది ఎండలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ప్రజలకి పొందాల్సినటువంటి అనేక ఫలాలు, అంటే ఇటు ఎండ నేపథ్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ కావచ్చు, చలివేంద్రాలు కావచ్చు, లేకుంటే అక్కడక్కడ కొన్ని టెంట్లు కావచ్చు, ఇలాంటి ఏర్పాట్లలో మాత్రం విఫలం చెందుతున్నారని చెప్పుకోవచ్చు. ఏ ఏడాదికి ఏడాది మాత్రం ఇటు ఉష్ణోగ్రతలు మాత్రం భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇంకా కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాదాపుగా ఏప్రిల్ నెల సగంలోనే మనం ఉన్నాం. ఇప్పుడే చూడొచ్చు జనాలు బయటికి రావాలంటే కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో వైద్యులు మాత్రం పలు కొన్ని సూచనలు చేస్తున్నారు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఎందుకంటే పూర్తిగా కూడా రక్షణగా ఉండాలి, ఖచ్చితంగా కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో పెట్టుకోవాలి. దీంతోపాటు శీతల పానీయాల జోలికి వెళ్లకుండా మజ్జిగ, అదేవిధంగా టెంకాయ నీళ్లు ఇలాంటివి పూర్తిగా కూడా సేవిస్తూ, మంచినీళ్ళు సేవిస్తూ పూర్తిగా కూడా అందుబాటులో ఉండాలి. ఆరోగ్యానికి పూర్తిగా కూడా రక్షణగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి, వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రధానంగా నెల్లూరు నగరంలో తీసుకుంటే కనుక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. భానుడి బగబగలతో నెల్లూరు నగరం విలవిల్లాడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. రోడ్డుపైన చిన్నపాటి నీళ్లు పోసినా సరే భారీగా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతల వల్ల పూర్తిగా కూడా జన సంచారం తగ్గుముఖం పట్టింది ప్రస్తుతం కనిపిస్తుంది. మరో 2-3 నెలల వరకు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇది ఎండపై నెల్లూరు జిల్లాలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో మురళి.